లియోనార్డో డావిన్సీ. ఇతని అసలు పేరు లియోనార్డో డిసర్ పీరో. సైర్ పీరో కేటరీనా దంపతులకు లియోనార్డో జన్మించాడు. తండ్రి భూఖాముందు నోటరీ కాగా, తల్లి వ్యవసాయదారు. లాటిన్, గణితం, రేఖాగణితం వంటి వాటిపై చిన్ననాటి డావిన్సీకి పెద్ద ఉత్సాహం ఏమీ లేదు. కానీ తన 30వ ఏట మాత్రం వీటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయడం గమనార్హం. ఇతను ఇటలీలో 15 April 1452 జన్మించాడు. బహుముఖ పరిజ్ఞాశాలి. ఇతను శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, ఇంజనీరు, చిత్రకారుడు. తన 15వ ఏట లియోనార్డో కళలపై మొగ్గు చూపాడు. దీనితో తండ్రి అతడికి చిత్రలేఖనం, శిల్పకళ వంటి వాటిలో శిక్షణను ఇప్పించాడు. 1481 నుండి డావిన్సీ చిత్రకారుడిగా గుర్తింపబడ్డాడు. అయితే అప్పటికే అతని పుస్తకాలలో అతనిచే చిత్రించబడ్డ పంపులు, రక్షణ ఆయుధాలు, యాంత్రిక ఉపకరణాలు, సాంకేతిక అంశాల పట్ల అతనిలోని జ్ఞాన పిపాసకు అద్దం పడతాయి. 1469 ఈయన తండ్రి ఫ్లాలెన్స్కు వెళ్ళిపోయారు. ఈ కారణంగా డావిన్సీ కొంతకాలం పాటు బాబాయి దగ్గర ఉండేవాడు. 14 ఏళ్ల వయసు వచ్చే నాటికే మోడలింగ్లో డావిన్సీ ఎంతో ప్రతిభ కనబరిచారు. ఈయనను ఆండ్రియా డెల్ వెరాచివో శిల్పాచార్యుని వద్ద చేర్పించాడు డావిన్సీ తండ్రి. 30 ఏళ్ల వరకు ఫ్లారెన్స్లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కానీ సంపాదన మాత్రం ఏమీ ఉండేది కాదు. 1482 డావిన్సీ మిలాన్ రాజుకు తన గురించి తెలియచెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీర్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేశారు. ఈయన వీధులు, కాలువలు, చర్చిలు, గుర్రపుశాలలు, రాజప్రసాదాలు ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లాన్లు వేసేవారు. అంతేకాదు 1495 ప్రపంచ ప్రసిద్ధి చెందిన ది లాస్ట్ సప్పర్ చిత్రాన్ని మొదలుపెట్టి 1497 పూర్తి చేశాడు. 1499 డావిన్సీ వెనిస్ నగరం చేరుకున్నారు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మరక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి డావిన్సీ ఎంతో విశదంగా తెలిపారు. కానీ ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పిన వాటికి ఏవీ సాటి రావని మనం చెప్పవచ్చు. డావిన్సీ 1500 మళ్ళా ఫ్లారెన్స్ చేరుకున్నాడు. 1503 విశ్వవిఖ్యాతమైన మొనాలిసా పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. మొనాలిసా చిత్రం యొక్క ప్రత్యేకతలు విశాలమైన నుదురు, ఉండి లేనట్టుగా ఉండే కనుబొమ్మలు, ఎటు నుంచి చూస్తున్నా మన వైపే చూస్తున్నటువంటి తీక్షణమైన చూపు, వ్యంగ్యమా నవ్వ అని వీక్షకుడిని సందిగ్ధంలో పడవేసే చిరునవ్వు, ఉత్కంఠభరితమైన మొనాలిసా చిరునవ్వు శబ్దాలుగా వీక్షకులను ఆప్తులు చేస్తోంది. మొనాలిసా ఎటువంటి ఆభరణాలు ధరించలేదు. తద్వారా లియోనార్డో వీక్షకుడి దృష్టి కేవలం మొనాలిసా ముఖంపై మాత్రమే కేంద్రీకృతం అయ్యేలా చేశాడు. ఈ పెయింటింగ్కు పూర్తి అయ్యాక ఆ చిత్రంలోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సీని సైతం కట్టిపడేసింది. ఈ నవ్వు మాయాజాలంలా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది. ప్రస్తుతం ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లోని లోవర్ మ్యూజియంలో ఉంది. మొనాలిసాతో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సీ మిలాన్ చేరుకొని 1506 నుంచి 1513 మధ్య కాలంలో ది వర్జిన్ విత్ చైల్డ్ పెయింట్ అనే వర్ణచిత్రాలను లోకప్రియంగా రూపొందించాడు. 1513 రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు ప్రత్యేక అతిథిగా శేషజీవితం గడిపాడు. ఎగిరే యంత్రాల గురించి ఆలోచించి డావిన్సీ ఎన్నో రకాల నమూనాలను తయారు చేశాడు. విమానాల వంటివి తయారు చేశాడు. మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు. బరువైన వాటిని తేలికగా తొలగించే క్రేన్లను డావిన్సీ ఆ కాలంలోనే ఏర్పాటు చేశాడు. లియోనార్డో 1519 మరణించాడు. లియోనార్డో డావిన్సీ స్మారకంగా ప్రపంచ కళల అసోసియేషన్ డావిన్సీ పుట్టినరోజును 15 April ప్రపంచ కళా దినోత్సవంగా నిర్ణయించి జరుపుకుంటుంది.